సినిమా ఆయన మహా మారుతి టాకీస్ సినిమా మిచ్చర్లకు స్వాగతం. నేను మిస్టర్ బీనా. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్లకు వెళ్దాం. దర్శక రత్న దాసన్ నారాయణరావు మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆయన మళ్లీ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యారు. మళ్లీ తీరని సమస్యలు చర్చకొచ్చాయి. సరదాగా పిచ్చాపాటి ఫిలిం నగర్ లో అందరూ ఆ సమస్యల గురించి మాట్లాడుకుంటూ ఉండటం జరుగుతా ఉంది. కుర్ర హీరో నాగశౌర్య నటించిన లక్ష్మీ రావే మా ఇంటికి సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమానికి హాజరైన ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం గూండాగిరి నడుస్తుంది, రౌడీజమే నడుస్తుంది అని చెప్పి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద హీరోల సినిమాలు వస్తే బాగా నడుస్తున్నాయని కూడా చూడకుండా చిన్న సినిమాలను పక్కన పెట్టేస్తున్నారు, థియేటర్ల నుంచి తీసేస్తున్నారు. ఇదేమి అన్యాయం, ఇలాంటి పరిస్థితులు నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని కూడా ఆయన రొటీన్ గానే ఆకాంక్షించారు. ఇప్పుడు దాసర్ గారి వ్యాఖ్యలకు సంబంధించి పలు రకాల విశ్లేషణలు వినిపిస్తా ఉన్నాయి ఇండస్ట్రీ మొత్తం మీద. అవేంటో చూద్దాం. దాసర్ గారు ప్రధానంగా లేవనెత్తిన సమస్య, పెద్ద హీరోల సినిమాలు వస్తే చిన్న హీరోల సినిమాల్ని బాగా ఆడుతున్నా తీసేస్తున్నారు అని. దీనికి సంబంధించి కూడా ట్రేడ్ ఒక విశ్లేషణ చెప్తా ఉంది. అదేమిటి అంటే, పెద్ద హీరో సినిమాల్ని ముందలే ఫిక్స్ చేసుకుంటారు. అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే గోవిందుడు అందరివాడు సినిమా అక్టోబర్ 1న రిలీజ్ అవుతుందని చెప్పేసి 6 నెలల క్రితమే అనౌన్స్ చేయడం జరిగింది. అన్నట్టుగానే వాళ్ళు ఆ డేట్ కు వచ్చారు. సో దీనికి సంబంధించి పెద్ద హీరో వస్తున్నాడు అంటే ముందే థియేటర్స్ ని బుక్ చేసి పెట్టుకుంటారు. కానీ అనుకోకుండా డేట్ ఫిక్స్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది లౌక్యం సినిమా. లౌక్యం సినిమా వచ్చి బాగా ఆడుతుంది, కానీ కాంట్రాక్ట్ ప్రకారం ఆ సినిమా రిలీజ్ టైం కి ఈ థియేటర్లు ఖాళీ చేసిన అవసరం ఉంది. సో కాబట్టి ఖాళీ చేపించి గోవిందుడు అందరవాడు వేపించారు. కానీ గోవిందుడు అందరవాడు కలెక్షన్లు తగ్గిన తర్వాత ఆటోమేటిక్ గా లౌక్యం మళ్ళీ కొన్ని థియేటర్లను ఫిల్ చేసుకుంటూ వచ్చింది. ఇది బిజినెస్ పరంగా రెగ్యులర్ గా జరిగేదే. దీంట్లో ఒకరిని ఎక్కువ తక్కువ చేసేది ఏం లేదు. హీరో స్టార్డమ్ ను బట్టి, కలెక్షన్లను బట్టి ఫస్ట్ 1 వీక్ 2 వీక్ లో జరిగే తతంగమే అని చెప్పేసి వాళ్ళు ఈ విషయాన్ని చాలా లైట్ గా తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే మరో వాదన ఇలా వినిపిస్తుంది, దాసర్ గారు ఎప్పుడు ఆడియో వేదికల్లోనే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నిజంగా సమస్య కనిపిస్తున్నప్పుడు ఆయన ఎందుకు పోరాటం చేపట్టడం లేదు? నిజంగా ఎవరు తప్పు చేస్తున్నారు అని ఆయన పేర్లు ఎందుకు బయటపట్టడం లేదు? వాళ్ళని ఎందుకు నిలదీయటం లేదని కొంతమంది అడుగుతా ఉన్నారు. అనకూడదు కానీ పెద్ద అయిన వ్యవహారం చూస్తా ఉంటే ఆయన అటెండ్ అయిన ఫంక్షన్ కి పాపులారిటీ తీసుకురావడానికి లేదా ఆయన వచ్చిన ఫంక్షన్ గురించి జనాలు మాట్లాడుకోవడానికి చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ లో ఉందే గానీ దీని నుంచి ఆయన మార్పుని కోరుకుంటుంది ఏమీ లేదనిపిస్తుంది అని కూడా కొంతమంది గట్టిగానే విమర్శిస్తా ఉన్నారు. అదిలా ఉంటే కొంతమంది ఔత్సాహికులు ఈ విషయానికి సంబంధించి ఇలా కూడా మాట్లాడుకుంటున్నారు, అసలు దాసరి నారాయణరావు గారి టార్గెట్ ఎవరు? చిరంజీవి ఆయన ఫ్యామిలీ అయినా? లక్ష్మి మా ఇంటికి రావే ఆడియో ఫంక్షన్ వేదికగా ఆయన లేవనెత్తిన సమస్యనే తీసుకుంటే, లౌక్యం సినిమా బాగా నడుస్తున్న సమయంలో తర్వాత వచ్చిన సినిమా ఆ సినిమాని రీప్లేస్ చేసింది అంటే, లౌక్యం తర్వాత వచ్చింది గోవిందుడు అందరువాడే, గోవిందుడు అందరువాడు మూలంగానే ఆ సినిమాకి దెబ్బయిందా అంటే, ఆయన పరోక్షంగా రౌడీజం గూండాయిజం చలాయిస్తుంది మెగా హీరోలే అని హింటిస్తున్నారా? అలా చూసుకుంటే లౌక్యం సినిమాకి గోవిందుడు అందరువాడు సినిమా వల్లే కాదు, ఆగడు వల్ల కూడా కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. రికార్డులను పరిశీలించి చూసుకుంటే కొన్ని థియేటర్లో ఫ్లాప్ అయినప్పటికీ లౌక్యం ని రీప్లేస్ చేశారు ఆగడుతో అని వాదనలు వినిపించినాయి. దానికి సంబంధించి ఒక రకమైన గొడవ కూడా జరిగింది. దాని గురించి ఏమంటారు ఆయన? అసలు ఇంతకీ దాసర్ గారు టార్గెట్ మెగా ఫ్యామిలీయా, మహేష్ బాబా, లేకపోతే పెద్ద హీరోలు అందరూనా, పర్టికులర్ గా వీళ్ళు అని ఆయన ఎందుకు క్లారిటీ ఇవ్వరు అనేసి కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇలా దాసర్ నారాయణరావు గారి మాటలకు సంబంధించి ప్రస్తుతం ఇండస్ట్రీలో వాడిగా వేడిగా చర్చలు జరుగుతా ఉన్నాయి. ఎవరు విశ్లేషణలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. మరి ఈ మాటలన్నిటికీ దాసర్ నారాయణరావు గారు మరో ఆడియో వేడుకను వేదికగా చేసుకుంటారా, లేక రొటీన్ గా మౌనంగానే ఉంటారా? వేచి చూడాలి. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.